ఇందులో మొదటిది ఇసుకకు సంబంధించి ఎంతటి దారుణమైన స్కెచ్లు గీశారు అన్నది మీకు చెప్తా. నిజంగా ఈరోజు ఎన్నికలప్పుడు ఏమన్నారు, ఇసుక అన్నది చాలా ఎక్కువ రేటు అని ఆర్గ్యూ చేశారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే కూటమికి సంబంధించిన ఇదే ప్రభుత్వానికి వీళ్ళందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 141 కాన్స్టిట్యున్సీస్లో 141 నియోజకవర్గాలలో యావరేజ్గా 20,000 రూపాయల పైన ఉంది ఇసుక లారీ రేటు. దాదాపుగా 53 నియోజకవర్గాలలో ఇసుక యావరేజ్ రేటు 30,000 రూపాయల పైన ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అయితే ఇసుక రేటు లారీ 60,000 రూపాయల పైన ఉంది. నేను అడుగుతా ఉన్నా ఒకవైపున ఇసుకేమో ఉచితం అంటారు, ఒకవైపున ఇసుక ఉచితం అంటారు, మరోవైపున చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం సున్నా అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చే ఆదాయం సున్నా అయిపోయింది. రేట్లు చూస్తే గత ప్రభుత్వంలో ఉన్న రేట్ల కన్నా రేట్లు రెండింతలు మూడింతలు రేట్లు పెరిగాయి. నేను అడిగేది ఒకటే, గతంలో అయితే గత ప్రభుత్వం 80 లక్షల టన్నులు వర్షాకాలం అవసరాల కోసం స్టాక్ యార్డ్లలో 80 లక్షల టన్నులు పెడితే వీళ్ళ ప్రభుత్వం వచ్చి రాగానే నెల రోజులు తెరక మునిపే అందులో సగానికి పైగానే లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేసినారు, స్టాక్ యార్డ్స్ ఖాళీ. ఇవన్నీ వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి, వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నా. దారుణమైన విషయాలు ఏమిటి అని అంటే వీళ్ళు చేస్తూ ఉన్న దోపిడీ ఏ స్థాయిలో ఉంది అన్నదానికి నిదర్శనం. ఒకసారి ఆ టెండర్ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి అమ్మ ఒకసారి. నేను చూడమని చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ టెండర్ డాక్యుమెంట్ను. గతంలో ఎప్పుడైనా కూడా దోపిడీ అన్నది ఈ స్థాయిలో జరిగిందా లేదా జరిగిందా అన్నదానికి నిదర్శనం ఇది. కిందికి రామ్మా, ఇంకా కిందికి రా. 2 రోజులు మాత్రమే టెండర్లకు, అది కూడా పండగ వేళ, అందరూ దసరా పండగ సందర్భంగా ఉంటే, దసరా పండగ సందర్భంగా ఉంటే అందరూ పండగలో నిమగ్నమై ఉంటే, బిజీగా ఉంటే 108 రీచ్లకు వీళ్ళ టెండర్లు పిలిచారు. 2 రోజులు టైం, 8వ తారీఖు పైన మీరు డేట్ చూస్తే పైన 8వ తారీఖు బిడ్ టెండరు పైకి మామ బిడ్ నోటీస్ 8వ తారీఖున. కిందికి రామ్మా, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బిడ్స్ 10వ తారీఖు. 2 రోజులు టెండర్ నోటీస్ ఇచ్చి ఎవరైనా ఎక్కడైనా కానీ చేయడం చూశారా అని అడుగుతా ఉన్నా.
ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున పార్టిసిపేట్ చేస్తే వాళ్ళను బెదిరించడం.